ఇక మనకు మిగిలింది ఒకే ఒక మార్గం పోరాట బాట. ఈ పోరాట బాటలో మనం ఇంకో కీలకమైన వర్గం భూ నిర్వాసితులను కూడా మనం కదిలించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద ఎత్తున 4.5 లక్షల ఎకరాల భూమి ఇవాళ రైతుల నుండి ప్రభుత్వం బలవంతంగా గుంజుకున్నది. ఎక్కడ కూడా ఈ పాలకులు తమ ఫామ్ హౌజుల నుంచి ఒక గుంటెడు భూమి కూడా తీసి ఇయ్యలేదు. పక్కన ఉన్న రైతులను గుంజుకున్నారు తప్ప మనకి ఇయ్యలేదు. రీజనల్ రింగ్ రోడ్డు అనేది పెద్ద మోసం. కాంగ్రెస్ వారికి తెలుసో లేదో, మీరు అధికారంలో ఉన్న 1980 దశకంలో ఒక రీజనల్ రింగ్ రోడ్డు ఆల్రెడీ వేసిండ్రు, కొత్తగా వేయవలసిన అవసరం లేదు. ఈ రీజనల్ రింగ్ రోడ్డు అనేది రియల్ ఎస్టేట్ రింగ్ రోడ్డు కానీ అది రీజనల్ రింగ్ రోడ్డు కాదనేది కూడా మనం గ్రహించాలి. ఈ భూ నిర్వాసితులందరినీ కదిలించటం, ఐక్యం చేయటం, ఇవన్నీ కార్యక్రమాలు. ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యము, ఇవన్నీ కూడా ముందు పెట్టుకుందాం, పోరాటం చేద్దాం. తెగించినోనికి తెడ్డేలింగం అన్నారు, మనకి ఇంకేం మిగిలింది లేదు. కాబట్టి ఖచ్చితంగా నిలబడదాం, ఖచ్చితంగా తెగిద్దాం, ఖచ్చితంగా పోరాటాన్ని ముందుకు సాగిద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇక మనం వెనుకకు చూసేది లేదు. ఈ పోరాటం ఇక్కడనే, మీరు గిన్నె ఆఫీసులా అని అంటారట కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు. మేము చెప్పదలిసిన మేము ఇల్లు ఉద్యమ కేంద్రం అవుతుంది. ఆఖరికి మేము బయలుదేరేది మాత్రం మీ ఇంటి మీదకే అని కూడా మేము చెప్పదలిచను. ఈ ఈనాటి దీక్షను విజయవంతం చేసిన అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.